वेलकम टू योयो टीवी नल्गोंडा जिला नागार्जुनसागर नियोजकवर्ग निडमरूर मंडल मार्केट कमिटी चेयरमैन मरलचंद्रारेड्डी प्रमाण स्वीकारम चेशाडु अयिते रात्रि ओक चिन्न गोडव जरगटम वल्ल एंपीपी सडन प्रेस मीट पेट्टडं जरिगिंदि आ रात्रि जरिगिन संघटन एंदि दानिकि संबंधिंचिन विवरालु एंदो मंडल कोऑप्शन सलीम अडिगि तेलुसुकुंदाम नमस्कारम नमस्कारम अंडि ఈ రోజు ప్రమాణ స్వీకారం పెట్టుకొని సడన్నా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి ఈ రోజు నాగార్జున సాగర్ నిడమనూర్ మండలం మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారం ఈ రోజు నిర్ణయించబడింది నైట్ ఏదైతే మార్కెట్ చైర్మన్ గారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయింది అయితే ఆ ఫ్లెక్సీలలో స్థానిక ఎంపీపీ బొల్లం జయమ్మ గారి ఫోటో లేకపోవడం వల్ల ఆమె ఒక అంచర్లు ఆ ఫ్లెక్సీని చించిర్రు కానీ ఆ ఫ్లెక్సీలకు నోముల భగత్ గారికి ఇది వర్గాలు ఈ వర్గం అనేది లేదు మేమంతా కేసీఆర్ గారి వర్గం మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తాం నోముల భగత్ గారి అనుచరులుగా ఈ నిడమనూర్ మండలంలో ఎటువంటి వర్గాలు లేవు అంతా ఎమ్మెల్యే వర్గంలో ఉన్నామని తెలియజేస్తున్నాం అంటే సడన్ రాత్రి ఫ్లెక్సీలు చింపిన అనుచరులు ఎవరికి సంబంధించిన వాళ్ళు అంటే అది వర్గపోరుకు సంబంధించి వాళ్ళు మనసు దృక్పథంతో వాళ్ళు చేసిరా లేకపోతే తెలియని అగంతుల వల్ల జరిగింది ఇది ఇది కేవలం ఇది ఓన్లీ ఎంపీపీ గారి ఫోటో లేదనే కారణంతో కొంతమంది వాస్తవానికి ఎంపీపీ గారికి కూడా దాంట్లో ఇన్వాల్వ్ లేదు అతని అనుచరులు ఆమె ఫోటో లేదని ఒక బాధతో చించిరు తప్ప ఎంపీపీ గారు చింపమనో లేకపోతే వర్గాలను ఇటువంటివి అయితే ఏం లేదు ఓకే అండి అంటే ఎంపీపీ గారు ఎమ్మెల్యే నోముల భగత్ ఏమంటే అంత తాత్కాలికంగా సమక్షిగా పనిచేస్తున్నాయని మీరు అనుకుంటున్నారు ఏదైతే ఆదేశిస్తారో దాని ప్రకారం దాని అడుగుజాడల్లో నోముల భగత్ అడుగుజాడల్లో నిడమనూరు ఎంపీపీ గారు వారి కుమారుడు రవి గారు ఎమ్మెల్యే ఏది ఆదేశిస్తే ఆ అడుగుజాడల్లో నడుస్తారు ఓకే అండి చూస్తున్నారు కదా ఇది రాత్రి గుర్తు తెలియని అగంతుకుల వల్ల అలా ఆవేశం వల్ల జరిగిన తప్పిదం కానీ ఎలాంటి ఎమ్మెల్యే ఎంపీపీకి కానీ ఎమ్మెల్యేకి కానీ ఎలాంటి సంబంధం అని చెప్పేసి అంటున్నారు ప్రస్తుతం మనతోటి బొల్లం రవి గారు ఉన్నారు అసలు జరిగిన విషయం ఏంది వారి మాటలోనే తెలుసుకుందాం చెప్పండి ఏం జరిగింది రాత్రి నిడమనూరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది సరే ఒక ఫ్లెక్సీలో ఎంపీపీ గారి ఫోటో లేకపోవడం వల్ల దాన్ని ఎంపీపీ గారి ఫోటో ఎందుకు పెట్టలేదు అనే దాని మీద కొంచెం ఎలిగేషన్ జరిగింది అంతే తప్ప ఏదో పార్టీకి వ్యతిరేకంగా కాదు ఏదో గ్రూపులను ప్రోత్సహించేది కాదు మేము ఏ గ్రూపు ప్రోత్సహించే వ్యక్తులం కాదు పార్టీ కోసం పనిచేసేవాళ్ళమే కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో జగదీశ్వర్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో పనిచేసేటువంటి వ్యక్తులమే తప్ప మేము గ్రూపులుగా విభజించి పార్టీని ఏదో నష్టం చేకూరే విధంగా చేసే కార్యక్రమం అయితే మేము చేయలేదు కాకపోతే ఏంటంటే ఎంపీపీ గారి ఫోటో ఉండాలనే దాని మీద మేము అడిగినాం ఆ విషయంలో కొంచెం మా కార్యకర్తలు కొద్దిగా ఆవేశపడి దాన్ని ఫ్లెక్సీలు చింపడం జరిగింది సరే ఏదేమైనా అందరం కూడా పార్టీ కోసం పనిచేస్తాం నాయక జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలోనే మేము పనిచేస్తాం తప్ప మేము ఎటువంటి గ్రూపులను ప్రోత్సహించాము మాకు అది కూడా నచ్చవు కూడా గ్రూపుల విషయానికి వస్తే మేము ఎప్పటి నుంచి మొదటి నుంచి అయినా కదా తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీ కోసం అందరం కట్టుబడే ఉన్నాం అందరం కూడా పార్టీ కోసం ప్రతిష్ట కోసం మేము పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అంటే కొంతమంది ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి వర్గం ఒకటి ఉందని ఎమ్మెల్యే నోముల భగత్ వర్గం ఒకటి ఉందని కొంతమంది ఈ గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలు కొంచెం కుటుంబండి పుట్టిస్తున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు వర్గాలుగా విభజన అయిన తర్వాత కేటీఆర్ గారు ఆలయాలో మీటింగ్ పెట్టినప్పుడు వర్గాలు అనేవి లేవు అందరూ ఏకతాటి మీదుగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పనిచేయాల్సిందే అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది అప్పటి నుంచి కూడా ఎటువంటి గ్రూపు తగాదాలు అనేవి లేకుండా అందరూ కూడా ఐక్యంగా ముందుకు పోతా ఉన్నారు తప్ప గ్రూపులు అయితే లేవు గతంలో ఉండే సరే దానికి అధిష్టానం ఒక గట్టి పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపు మేరకు అందరూ కూడా నడుచుకుంటా ఉన్నారు గ్రూపులు అయితే లేవు చూస్తున్నారు కదా మేమందరం కలిసి ఎమ్మెల్యే నోముల భగత్ గారి మాటల ప్రకారమే మేమందరం వాళ్ళ ప్రోటోకాల్తో ప్రకారం మేము పనిచేసుకుంటున్నాం తప్ప ఎవరి అధికారంతో ఎవరి అండదండతోటి రాత్రి ఈ సంఘటన జరగదని చెప్పేసి బొల్లం రవి గారు చెప్పారు.